ఈ మధ్యనే పాప అనే మీనింగ్ వచ్చే రెండు అక్షరాలున్న సినిమా ఒకటి రిలీజ్ అయ్యి సైలెంట్గా సునామీ లాంటి కలెక్షన్స్ సృష్టించింది. వైలెంట్ రివ్యూస్ కూడా సొంతం చేసుకుంది. ఒకరితో ప్రేమలో ఉండి ఏదో ఇంకొకరితో ఫ్రెండ్షిప్ అంటూ ఉండి ఈ ప్రేమని ఈ ఫ్రెండ్షిప్ని కలగా పులగం చేసేసి చివరాఖరికి ఇద్దరినీ మోసం చేసి మనస్ఫూర్తిగా ప్రేమించిన వాళ్ళని అధోగతి పాలు చేసింది ఈ అమ్మాయి కథ అని అన్నారు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ హీరోయిన్ పాత్ర పోషించిన అమ్మాయిని ఎంత తిట్టారు. దెబ్బకి అమ్మాయి సక్సెస్ ఎంజాయ్ చేయడం పక్కన పెడితే ఇంత తిడతారు, ఇంత నెగిటివ్ రివ్యూసా అని బాధపడే స్థితికి వచ్చింది. పాయింట్ నెంబర్ 1, ఇట్లాంటి క్యారెక్టర్ అంత అద్భుతంగా చేసిన వాళ్ళని ఆ ఆర్టిస్టిక్ ఇది పరంగా వీలైతే మెచ్చుకోవాలి, తప్పితే అదే వాళ్ళ క్యారెక్టర్ అని ఊహించుకొని తెగదిట్టేయకూడదు. పాయింట్ నెంబర్ 2, సినిమా అని సినిమాలాగా చూడాలి. పాయింట్ నెంబర్ 3, ఎస్ అఫ్కోర్స్ ఇలాంటి అమ్మాయిలు అబ్బాయిలు బయట ఉన్నారు, వాళ్ళ మీదే సినిమా, అగ్రీడ్. పాయింట్ నెంబర్ 4 అని అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇందులో చాలా సబ్ పాయింట్స్ ఉన్నాయి, వీలైతే నోట్స్ చేసుకోండి. టీనేజ్ రాగానే అమ్మాయిల తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు, ఫ్రీడమ్ పేరిట, ఓవర్ ఫ్రీడమ్ పేరిట, ఓవర్ ఫ్రెండ్లీగా ఉండి ఓవర్గా పట్టించుకోకుండా ఉండడం కూడా చాలా తప్పనేది అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది. ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఎవరెవరు ఎందుకు ఇవి పిల్లలకి గిఫ్ట్లు ఇస్తున్నారు, 360 డిగ్రీస్ లుక్స్ పరంగా ఎందుకు చేంజ్ ఉంది, ఇవన్నీ ఖచ్చితంగా తల్లులు పట్టించుకొని తీరాలి. అండ్ ఫ్రెండ్స్, మనం చేసే ఫ్రెండ్షిప్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ వల్ల మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ ఇదిగో ఇలా బైరాగి అలవాట్లు అస్సలు ఉండకూడదు. తర్వాత ఇందులోని సబ్ పాయింట్ ఏంటంటే, మీ పిల్లల ఫోన్లు కానీ లేకపోతే ట్రాకింగ్ కానీ, ఎక్కడ కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇలా ఒకటి కాదండి 4 ఐలేస్ ఉంచడం చాలా చాలా ముఖ్యం. అలా కాదని టీనేజ్ పిల్లల్ని ఏమన్నా అంటే వాళ్ళు ఏదైనా చేసేసుకుంటారేమో అని, వాళ్ళ మనసు ఎందుకు హర్ట్ చేయాలని ఏదీ చెప్పకుండా ఉండి ఒక ఆడపిల్లని కూర్చోబెట్టుకొని ఇది మంచమ్మా, ఇది చెడమ్మా, ఇది మోసమమ్మా, ఈ లిమిట్స్లో ఉండాలమ్మా, వీళ్ళ నుంచి ఏది యాక్సెప్ట్ చేద్దామా, ఎవరి నుంచి ఏ గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయకూడదమ్మా, ఏది ఆశించకుండా ఎవరూ అంతంత ఇవ్వరమ్మా అని పుస్తకాల్లో రాయని జీవిత సత్యాలు మదర్ ఫాదరే చెప్పాలి. ఇన్ని అంతర్లీనమైన పాయింట్స్ ఆ సినిమాలో మనం అర్థం చేసుకోవడానికి వదిలిపెడితే మనం కేవలం తిడతానే ఉన్నాం దాన్ని. ప్రతి మంచిలో చెడు తీసుకోవడం మనకన్నా బాగా ఇంకెవరికి చెల్లుతుందని.